ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు హోమ్ మంత్రి మహమూద్ అలీ. పోలింగ్ కేంద్రం దగ్గర తమ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటేశానని చెప్పారు మహమూద్ అలీ. మలక్పేట్లో ఓటు వేసి బయటకొచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రం బయట ఈ కామెంట్స్ చేశారు మంత్రి. నేను బూత్ నంబర్ 588 ఓటేసిన మా క్యాండిడేట్ వాణిదేవి మేడంకు ఓటేసిన. దీనిపై మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారు కదా మహమూద్ అలీ, ఏంటి డీటెయిల్స్? మలక్పేట అగ్రికల్చర్ సెంటర్ పోలింగ్ కేంద్రంలో మహమూద్ అలీ వాళ్ళ ఉదయం 8:30 ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. వచ్చిన తర్వాత 8:45 సమయంలో ఆయన ఓటేశారు. అయితే ఓటేసిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయన అభిప్రాయం అరేంజ్మెంట్స్ గురించి ఎట్లా ఉన్నాయని కోరగా, నేను 8:45 ఓటేశాను, అయితే ఆ ఓటేశాను అన్న విషయం చెప్పడంతో పాటు ఆయన ఎవరికి ఓటేశారో కూడా బహిరంగంగా పోలింగ్ కేంద్రం బయటే వెల్లడించారు. ఇది ఓటు సీక్రసీని ఉల్లంఘించే అంశం. పోలింగ్ కేంద్రం దగ్గరే ఆయన ఎన్నికల కోడ్ ని హోంమంత్రి మహమూద్ అలీ ఉల్లంఘించారు. బహుశా ఆయనకు మరి ఆయన గ్రాడ్యుయేట్ చదువుకున్న వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఆ విధంగా ఎవరికి ఓటేశానో చెప్పడం అన్నది డెఫినెట్ గా ఎలక్టోరల్ నేరం కిందికి వస్తుంది. ఆ ఓటును ఇన్వాలిడ్ కూడా చేయొచ్చు. ఆయన ఓటు ఎవరికి వేశారో చెప్పారు కాబట్టి ఆ ఓటును ఎలక్షన్ కమిషన్ తెల్లనిదిగా ఒక, అంటే ఇప్పుడు వాణిదేవికి ఓటేసినట్టుగా ఆయన చెప్పారు కాబట్టి వాణిదేవికి ఓటు వచ్చిన ఓట్లలో ఒక ఓటును తీసేసే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంది. మరి ఎన్నికల సంఘం దృష్టికి ఇప్పుడే ఈ విషయం కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సాక్షాత్తు హోంమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, తాను ఎవరికి ఓటేశానని చెప్పడం అయితే వివాదాస్పదం అవుతుంది. రహనా, ఓకే భరత్.